వైస్ చైర్మన్ నవరత్నాలు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. కోన రవికుమార్ గారు మాజీ విప్ కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. పూడి తిరుపతి రావు గారు బీజేపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. శాంతి ప్రదాష్ గారు జనసేన సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. ముందుగా రవికుమార్ గారు వేషం తీసుకుందాం. రవికుమార్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ చూస్తున్నాం గత కొన్ని రోజులుగా మూడు రాజధానుల అంశం కొన్ని రోజులుగా ఏమున్నది నెలల తరబడే మూడు రాజధానుల అంశం ఎక్కడన్నా అంశం ప్రస్తుతం కోర్టులో ఉన్నది. ఒక పక్క అమరావతి రాజధాని రైతులు ఆందోళన చేస్తుంటే నిన్న మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మంత్రి ఐటీ శాఖ మంత్రి మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుంటే అదే పాలన అదే రాజధాని చెప్పి ఆ క్లారిటీ ఇచ్చారు. దీని మీద మీ కామెంట్స్. గౌతమ్ రెడ్డి గారు ముందుగా పెద్దలందరికీ నమస్కారం. గౌతమ్ రెడ్డి గారు ఉవ్వచ్చ చాలా బాగానే ఉంది. అటువంటిప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఆ చట్టం ఎందుక మూడు రాజధానుల చట్టం ఎందుకు రద్దు చేయండి. ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటే అక్కడే రాజధాని అనేటప్పుడు ఇంకా దానికి పెద్దగా చట్టాలు లేకపోతే అసెంబ్లీలో దానికి సమయం కేటాయించడం ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి ప్రయాసం కదా. రెండవది ముఖ్యమంత్రి గారు చట్టం చేశారు కాబట్టి ఆ చట్టం మీద సిఆర్డిఏని రద్దు చేయడం ఇవన్నీ మూడు రాజధానుల చట్టాలు చేయడం ఇవన్నీ చేశారు కాబట్టి ఈరోజు న్యాయ వ్యవస్థలో అనేక రకాలైనటువంటి కేసులు దాఖలైనవి. ఇప్పుడు మనం మా గౌతమ్ రెడ్డి గారు చెప్పిందే రైట్ అనుకున్నప్పుడు అదే వాస్తవం అనుకున్నప్పుడు మీరు మూడు రాజధానుల చట్టం రద్దు చేయండి. రద్దు చేస్తే ఈ కేసులు బాధ కూడా ఉండదు. అప్పుడు మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అవుతుంది. పులివెందులు అయితే పులివెందులు అవుతుంది, లేకపోతే మరి వారం రోజుల పాటు షిమ్లా వెళ్ళొచ్చారు షిమ్లాలో అవుతుంది, లేదా శ్రీకాకుళం ఎప్పుడైనా వస్తే శ్రీకాకుళం అవుతుంది, లేదా ఈరోజు ఇడిపిపై వెళ్తున్నారు రెండు రోజులు ఉంటారు కాబట్టి రెండు రోజులు రాజధాని అక్కడ అవుతుంది. ఇది బాగానే ఉంది. ఈ కాన్సెప్ట్ అయితే కొత్తగా ఉంది. గౌతమ్ రెడ్డి గారు చాలా బాగా చెప్పారు. ఐటీ శాఖ మంత్రి గారు ఈ కాన్సెప్ట్ బాగుంది కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు క్యాబినెట్లో తీర్మానం ఎక్కడ ముఖ్యమంత్రి గారు కూర్చుంటే అదే రాజధాని కాబట్టి దానికి పెద్దగా చట్టం అమలు చేయాల్సిన అవసరం లేదు, క్యాబినెట్ లో తీర్మానం అవసరం లేదని ఆరోజు చెప్పుంటే బాగుండేది. ఆయన చెప్పాల్సింది ప్రజలకు కాదు, ఆయన చెప్పాల్సింది మీ ముఖ్యమంత్రి చెప్పండి. ఈరోజు నేను గౌతమ్ రెడ్డి గారికి అదే సూచిస్తున్నాను. ఇవన్నీ కూడా సంధిపేలాపులు అంటారు, ఇవన్నీ కూడా అవసరం లేనటువంటివి, ప్రజలకి అవసరం కూడా అక్కర్లేదు. ఈరోజు రాజధాని అనేటటువంటిది ఎవరు ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నా ఎక్కడున్నా సరే అది ఒక ఆర్థిక రాజధానిగా ఎదగాలి, ఉపాధి కల్పించే రాజధానిగా ఎదగాలి, లేదా ఉద్యోగాలు కల్పనా కేంద్రంగా ఎదగాలి, ఎక్కువ సిస్టమ్స్ ఉండాలి. అన్ని రేపు భవిష్యత్తు తరాలకి ఎన్నో వందల ఏళ్ళు ఉండాలి కాబట్టి ఆ రాజధాని అన్ని అవసరాలు తీర్చగలిగేటటువంటి పరిస్థితి ఉండాలి ఆ ప్రాంతం. అది ప్రజలు కోరుకుంటున్నారు తప్ప ఇలాంటి పిచ్చి ప్రలాపనలు ఇలాంటివి అన్ని కూడా ఎవరు కోరుకోవడం లేదు. వారు అనుకునేదే రైట్ అనుకున్నప్పుడు, వారు చెప్పిందే కరెక్ట్ అనుకున్నప్పుడు మీరు ముందుగా మూడు రాజధానుల బిల్లు రద్దు చేయండి. మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడే కదా రాజధాని. ఒక ఆరు నెలల పాటు వైద్యాలు కూర్చోండి, ఆరు నెలల పాటు మా శ్రీకాకుళంలో కూర్చోండి, ఆరు నెలల పాటు మీరు కడపలో కూర్చోండి, ఆరు నెలల పాటు అనంతపురంలో కూర్చోండి, అవే రాజధానులు అవుతాయి. దానికోసం ఈ చట్టం ఎందుకు అసెంబ్లీలో కూర్చో మీరు టైం వేస్ట్ చేసి ఆ చట్టాలను ఎందుకు రూపొందించాలి? మీరు చట్టం రూపొందించారు కాబట్టి సిఆర్డిఏని రద్దు చేశారు కాబట్టి అక్కడ రైతులందరూ కూడా కోర్టుకు వెళ్ళారు. ఈ కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఉండదు కదా, న్యాయస్థానాల్లో ఇన్ని కేసులు కూడా ఉండవు కదా. రద్దు చేయండి, రద్దు చేసి మీరు ముందుకెళ్తే బాగుంటుంది అనేది నా సూచన. రైట్, ఓకే. మనతో పాటుగా పూడి తిరుపతి రావు గారు కూడా జాయిన్ అయ్యారు. తిరుపతి రావు గారు గుడ్ మార్నింగ్. అందరికీ నమస్కారం. వర్మ గారు, తిరుపతి రావు గారు, మళ్ళీ రాజధాని అంశం గౌతమ్ రెడ్డి గారి మాటల్లో అది వేరే రకంగా వక్రీకరణకి వెళ్తుందో లేకపోతే ఆయన ప్రస్తుతానికి రాజధాని అన్నది వైజాగ్ అనుకుంటున్నాం కాబట్టి ఆయన ఎక్కడుంటే అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారు పరిపాలన సాగిస్తారు అన్న విధంగా ఆయన మాట్లాడారు అన్నది కొద్దిగా కాంట్రవర్సీ అయ్యింది. ఏదైనప్పటికీ కూడా ఆయన చేసిన కామెంట్స్, మరి మీ దేశ ప్రధానమంత్రి గారే సాక్షాత్తు అమరావతి ప్రాంతానికి వచ్చి భూమి పూజ చేయించి ఇక్కడే రాజధాని అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన సందర్భం ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది, అక్కడ ఉండే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇలాంటి టైంలో రాజధాని ఎక్కడ మూడు ప్రాంతాల అభివృద్ధి వికేంద్రీకరణ పరిపాలన వికేంద్రీకరణ అని చెప్పి వైసీపీ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తున్నామని చెప్తున్న నేపథ్యంలో రాజధాని ఎక్కడ ఉంటుంది అన్నది ఒక కన్ఫ్యూజన్ నెలకొని ఉంది. ఈ టైంలో ముఖ్యమంత్రి గారు ఎక్కడుంటే అదే రాజధాని అని చెప్పి ఈయన చేసిన కామెంట్స్. ఆయన మంచి కామెంట్స్ చేశారు వర్మ గారు, ఎందుకంటే ఇవాళ వైసీపీ ప్రభుత్వం వచ్చినటువంటి 2 సంవత్సరాల 2 నెలల పైచిలుకు కాలంలో వాళ్ళు ఈ రాష్ట్రానికి ఏ విధమైనటువంటి దిశ దశని సూచించారు అనే దానికి నిదర్శనంగా ఆయన వ్యాఖ్యలు, అంటే రాజధాని ఎక్కడుంటే అక్కడ ఆయన వాస్తవాలనే మాట్లాడారు. ఇవాళ రాజధాని పరిస్థితే కాదు, ఇతరత్ర ఏది తీసుకున్నా సరే
ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే, రేపు జైలుకి వెళ్తే జైలే, జైలే అక్కడ మనకు రాజధాని అవుతుంది. అంటే ఏదైతే ఇవాళ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలకి రాజధాని విషయంలో ఒక శూన్యమైనటువంటి దిశానిర్దేశం చేశారో అది ఆయన చెప్పకనే చెప్పారు. ఇక్కడ ఒక గమనించాల, గౌతమ్ రెడ్డి గారి తాలూకా నిన్న వీడియో కూడా నేను చూడటం జరిగింది. ఆయన హావభావాలు, ఆ బాడీ లాంగ్వేజ్ అవన్నీ చూస్తుంటే వెటకారంగా ఉంది. అంటే వెటకారం ఎక్కువ అందులో కనిపిస్తుంది. ఆయన చెప్పాల్సింది చెప్పడమే కాకుండా చెప్పే విధానంలో కనబడినటువంటి వెటకారాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజల అవసరమైనటువంటి రాజధాని విషయంలో వారి తాలూకా వైఖరి ఏంటనేది, అంటే ఎంత హాస్యాస్పదంగా ఎంత చాలా తేలికమైనటువంటి స్వభావంతో తీసుకున్నారన్నటువంటిది అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. వర్మ గారు ఆయన తాలూకా బాడీ లాంగ్వేజ్ మనం తీసుకున్నట్టే ఆ నవ్వులాటగా, అంటే అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడు మీరు నిజంగా చెప్పండి, సిన్సియర్ గా చెప్పండి. ఎందుకంటే రాజధాని అంశం ఈ రాష్ట్ర ప్రజలకి రగులుతున్నటువంటి రావణ కాస్త్రంలా తయారైంది. అటువంటి నేపథ్యంలో మీరు హాస్యాస్పదమైనటువంటి ధోరణి, లేకపోతే వెటకారమైనటువంటి ధోరణి, లేకపోయినట్టయితే అడిగేవాడే తప్పు చేశాడు నేరస్తుడు అన్నట్టు విధంగా చెప్పడం ఏదైతే ఉందో అక్కడే వాళ్ళ తాలూకా చిత్తశుద్ధి ఏంటని భయపడదు. సరే, వాళ్ళ ఆధునిక యుగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇవాళ అందుబాటులోకి వచ్చిన తర్వాత రాజధాని పోనీ, ఎక్కడుంటే అక్కడే, జైల్లో ఉంటే జైల్లోనే, బెయిల్లో ఉంటే బెయిల్లోనే అనుకుందాం కాసేపు. కాదనట్లా. ఎందుకనిస్తే ఇవాళ ఒక ల్యాప్టాప్ పట్టుకుని ఒక ముఖ్యమంత్రి ఒక దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించుకోవచ్చు, కానీ మీరు అటువంటి దిశ ఏది చూపించకుండా ఉన్న రాజధాని విషయంలో గత ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడి పెట్టింది, అందులో 5,000 కోట్ల రూపాయలు ఏదైతే అప్పుగా తెచ్చినటువంటి ఉన్నాయి, ఆ 5,000 కోట్లకి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు చెప్తున్నారు సంవత్సరానికి 1,200 కోట్ల రూపాయలు మేము వడ్డీగా చెల్లించాల్సి వస్తుంది అని చెప్పి, అంటే గత ప్రభుత్వం 10,000 కోట్లు ఎక్కడో పెట్టింది, మీరు బూడిదలో పోసిన పన్నీర్ గా తయారు చేశారు. ఇవాళ మీరు కడుతున్నటువంటి వడ్డీ 5 సంవత్సరాల్లో లెక్కేసుకున్నట్టయితే ఇదొక 6 నుండి 8 వేల కోట్ల రూపాయలు అక్కడ మీరు మళ్ళీ బూడిదలో పోసిన పన్నీరు చేస్తున్నారు. ఇవేవి సమాధానం చెప్పకుండా ఈ వెటకార ధోరణి, ఆ వ్యవహార శైలి, సరే వాళ్ళకి విడిచిపెట్టేద్దాం, వాళ్ళ మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రజలు ఎన్నుకున్నారు, వాళ్ళు ఏం చెప్తే అదే వింటారు. నేను వినకపోవచ్చు, లేకపోతే కూన రవికుమార్ గారు వినకపోవచ్చు, లేదా శాంతి ప్రసాద్ గారు వినకపోవచ్చు, కానీ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళు అదే వింటారు. కానీ ఒక ముఖ్యమైనటువంటి అంశము, ఒక సున్నితమైనటువంటి అంశము, రాజధానికి సంబంధించి ఒక బాధ్యత గల కేబినెట్ మంత్రి మాట్లాడే విధానములో గాని ఆ విషయాన్ని విలేకరులు అవ్వచ్చు, ప్రజలకు అవ్వచ్చు, అల్టిమేట్ గా ప్రజలకు తెలియచేయడం అవుతుంది. ఒక మంత్రి మాట్లాడితే ప్రజలకు తెలియజేసే విధానం ఏదైతే ఉందో దాన్ని మాత్రం నేను తీవ్రం గర్వస్తున్నాను. రైట్, ఓకే. మనతో పాటుగా శాంతి ప్రసాద్ గారు, శాంతి ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. మీ కామెంట్స్ ఏంటండి గౌతమ్ రెడ్డి గారు మాట్లాడిన అంశాలు? అంటే నాకు కొన్ని తెలుగు సామెతలు గుర్తొస్తుంది. అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు లెక్కేసుకుంటున్నారు అనేది ఒకటి, తిక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కాదిగా సరిపోయింది అనేది ఒకటి. ఈ తెలుగు సామెతలు ప్రస్తుత ప్రభుత్వానికి చక్కగా ఈ అబ్బుతి. ఈ మధ్య ఎందుకో రాజకీయాల్లో వినపడుతుందండి నా మాట. ప్లీజ్ ప్లీజ్. ఈ మధ్య ఎందుకు రాజకీయాల్లో పొలిటికల్ జోకరే, పొలిటికల్ మోకరే విపరీతం అయిపోయింది. ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇది ఇప్పుడు పరాకాష్ఠకు వచ్చేసింది, జోకరే ఈ మాకరే. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను వెర్రి గొర్రి జరాలనుకుంటున్నారు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒకప్పుడు నేను బొగ్గల రాజప్రసాద్ గారు కానీ మేకపాటి మీరిని కానీ నేను చాలా మేధావుల కింద, ఆలోచన పనుల కింద ఏది మాట్లాడినా సునిశ్చితంగా బ్యాలెన్స్డ్గా మాట్లాడతారని వాళ్ళిద్దరి మీద నాకు అభిప్రాయం ఉండేది. కానీ బుగ్గన గారు మొన్న ఈ మధ్య అప్పుల మీద మాటలు చూసిన తర్వాత వారి మీద అభిప్రాయం పోయింది, ఇప్పుడు మేకపాటి వారి మాటలు చూసిన తర్వాత వీరు కూడా ఆతారం ముక్కి అనిపించింది. ఇదివరకు చిన్నప్పుడు సినిమా చూసాం ఆలీబాబా 40 దొంగలని, ఈ దాని అంతకుమించి ఉదాహరణకు తెలుసుకోలేదు. ఇక మాటకు వస్తే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ఒకటి ఉంది. ఆ చట్టం ప్రకారం సెక్షన్ 94(3)(4) ప్రకారం రాజధానికి కేంద్రం నిధులు కేటాయించాలి రాజధాని నిర్మాణానికి. ఇప్పుడు మరి రాజధాని అంటే మరి ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే అదే రాజధాని అంటే, ఇప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ నిధులు కేటాయించాలి? విభజన చట్టం ప్రకారం ముఖ్యమంత్రి గారు జేబులో చేస్తే సరిపోతుందా? ఏం మాట్లాడుతున్నారు అసలు? అంటే మీరు కేంద్రం నుంచి నిధులు అడగరా? 94 సెక్షన్ ప్రకారం విభజన చట్టం
మీకు సృహ ఉందా, అసలు సోయి ఉందా, ఏం మాట్లాడుతున్నారో, వివేచన వివేకం ఉందా, అసలు ఏం అర్థం కావట్లేదు. అంత జోపి మాకరి. ఇప్పుడు మీకు తెలుగుదేశం పక్షం అంటే మీకు విపరీతమైన అసహ్యం ఉంది, మేము అర్థం చేసుకుంటాం. కానీ దాన్ని విమర్శించే పద్ధతిలో, దాన్ని దెబ్బతీయాలనే పద్ధతిలో రాష్ట్రాన్ని, రాష్ట్ర పరువు ప్రతిష్టలు మంటగల బాకండి. మంత్రివర్గము, మంత్రులు అంటే ఒక స్థాయి, ఒక స్థితప్రజ్ఞత ఉంటుంది. వాళ్ళు ఒక మాట మాట్లాడంటే దానికి ఒక విలువ ఉంటుంది. ఏంటో ముఖ్యమంత్రి దిశా చట్టంతో నేను శిక్షలు వేస్తానంటాడు, మంత్రులేమో లేని విశాఖపట్నాన్ని రాజధాని అంటారు. ఏ రకంగా మరి ఆ రకంగా సెక్షన్ టూ, మరి యాక్ట్ నెంబర్ 28 of 2020 ఎందుకు తీసుకొచ్చారు మీరు? ఎందుకు తీసుకొచ్చారు? అక్కర్లేదు కదా. ఇందాక మా మిత్రులు చెప్పినట్టుగా ఒక చిన్న జీవో చేసి వదలు మారండి. ముఖ్యమంత్రి అక్కడ ఉంటే అక్కడే రాజధాని. సెక్షన్ 94 ప్రకారం మా కేంద్ర నిధులు అక్కర్లేదు. ఆ నిధులు ఏమైనా ఉంటే మా ముఖ్యమంత్రి జేబులో అయినా ఆయన నవరాత్రాల కోసం పచ్చి పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆయన ఎక్కడుంటే అక్కడే. ఇప్పుడు ఆయన ఇంట్లో ఉంటే ఆయన ఇల్లే రాజధాని, ఆయన రోడ్డు మీద ఉంటే రోడ్డే రాజధాని, ఆయన మరి సిమ్లాలో ఉంటే సిమ్లా రాజధాని, జెరూసలం వెళ్తే జెరూసలం రాజధాని, ఆయన బాత్రూంలో ఉంటే మా రాజధాని ఆయన బాత్రూంలో ఉన్నట్లే, స్నానం చేసి స్నానం చేస్తున్నట్లే. ఎందుకంటే ఎందుకు పొలిటికల్ జోకరే ఎక్కువ, ఇంత ఇంత వాచాలత్వం పనికిరాదు ప్రజా బాహుళ్యంలో. చాలా జనాల్ని ఎంత వెర్రి పప్పలుగా చూస్తున్నారంటే, అసలు రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదా? ఒకసారి రాజ్యాంగం చదువుకున్నారా మీరు? రాజ్యాంగానికి 1998 రాజ్యాంగ సవరణ తీసి ద్వారా 239(a)(a), 239(a)(b) అనే ఆర్టికల్స్ ఇంక్లూడ్ చేశారు. తెలుసా మీకు అసలు అవగాహన ఉందా? దాని ప్రకారం నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అనే, క్యాపిటల్ టెరిటరీ అనేది ఒకటి డిఫైన్ చేశారు ఢిల్లీని. అంతకుముందు మనం మన చిన్నప్పుడు ఢిల్లీని ఏమనేవాళ్ళం? న్యూఢిల్లీ అనేవాళ్ళం. ఇప్పుడు న్యూఢిల్లీ అంటానికి వేయలేదు, ఎన్సీఆర్ ఢిల్లీ. ఒక ఇప్పటికి స్టేషన్ రైల్వే స్టేషన్ చూడండి, న్యూఢిల్లీ అంటే. కానీ న్యూఢిల్లీ అని ఇప్పుడు పిలవడం అధికారికంగా లేదు, ఎన్సీఆర్ ఢిల్లీ 69 రాజ్యాంగ సవరణ తర్వాత. ఓకే, అసలు క్యాపిటల్ అనే పదం రాజ్యాంగంలో ఉదాహరించిన తర్వాత రాజ్యాంగం లేదు, మీరు ఎట్లా చెప్తారు అసలు? రైట్ రైట్ ఓకే.